ఎవడు ప్రశ్నిస్తే వాడిని జైలు పెడతా, ఎవడు సోషల్ మీడియా పోస్ట్ పెడితే వాడి మీద కేసు పెడతా, రైతు బంధు ఇయ్యట్లేవు అని చెప్పేసి ధర్నా చేస్తా అంటే మా మీద దాడి తుమ్మతూరు తిరుమలగిరి హెడ్ క్వార్టర్ లో కాళ్ళు ఇచ్చేస్తాం, కోడిగుడ్లు ఇచ్చేస్తాం, బాంబులు ఇచ్చేస్తాం. ఇక్కడ ఒక జిఎంఓ పోయి, అక్కడ ఒక బిఎంఓ పోయి మాకు లోకల్ గా. ఏం చేయాలి, వరద బాధితులను పరామర్శించబోతాం అంటే ఆడ దాడి చేపిస్తాం. ఇది కాదు ప్రజలు నీ నుంచి కోరుకున్నది. ప్రజలు ఎప్పుడైనా సరే అధికారాన్ని మ్యాండేట్ దేనికి ఇస్తారు నీకు, నువ్వు కొన్ని మేనిఫెస్టోలో చెప్పినప్పుడు, ప్రజల దగ్గరికి పోయినప్పుడు నువ్వు చెప్పిన అంశాలు నచ్చి ఓహో ఇవి చేస్తా అంటున్నాడు కదా అని చెప్పి మ్యాండేట్ ఇస్తారు. ఆ మ్యాండేట్ నువ్వు హైదరాబాద్ పెట్టి షెర్ల ఇళ్లను కూడా కొడతా, లేకపోతే ఎంత ఇబ్బంది పెడతాను రాయలే రాజుగా నీ కోటి ఎదురు వేయకపోతున్నారు. మరి అప్పుడు మ్యాండేట్ హైదరాబాద్ అని ఇవ్వలే, నీకు మ్యాండేట్ ఇళ్లను కూడా కొట్టమని ఇవ్వలే, మ్యాండేట్ పేదలను ఇబ్బంది పెట్టమని ఇవ్వలే. నువ్వు ఇచ్చిన 420 హామీలు 420 దొంగ అని తెలవక నీకు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో ఆ హామీలు నెరవేర్చలేమని ఆశ కొద్ది ఇచ్చింది. ఇక్కడనేమో బుల్డోజర్ రాజకీయాలు. ఆ ఉత్తరప్రదేశ్ నిమాసే ఉత్తరప్రదేశ్ జరిగితేనేమో మీరు రాహుల్ గాంధీ ఏమంటాడు, ఈ తప్పు పేదోళ్ళు ఇల్లు జోలికి పోతుంటాడు. ఇక రేవంత్ రెడ్డి ఏమో దొంగ నీతి, ఆ నాయకుడు రాహుల్ గాంధీ ఏమో ద్వంద్వ నీతి. కేంద్ర పార్టీ ఒకటే నిర్ణయం ఉండాలి కదా అన్ని రాష్ట్రాల, మరి అక్కడ పోయే వ్యతిరేకిస్తే ఎట్లా, ఇక్కడ నీ పార్టీ సమర్థించుకుని పోతా ఉంటే నువ్వు దాన్ని సపోర్ట్ చేస్తావు ఎట్లా. కాబట్టి ఇలాంటి లంగ పని చేస్తున్నటువంటి, దొంగ పని చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని దయచేసి ప్రజలు కూడా గమనించుకొని కోర్టు పరంగా ఉన్నటువంటి మన ఆర్డర్ని మీరందరూ గుర్తుంచుకొని ఎఫ్టీఐల పరిధే ఫిక్స్ కాకుండా నువ్వు ఎఫ్టీఐల పరిధిలో ఉన్నావంటే అధికారం ఈ ప్రభుత్వానికి లేదు కాబట్టి ఈ అంశాలన్నీ పరిగణలో తీసుకొని రేపు మళ్ళీవరైనా సరే మీ చెరువు కాడికి వచ్చి అధికారంతో మాట్లాడితే ఇవన్నీ విషయాలు మనం చెప్పి ఆడకెళ్ళి ఎలగొట్టి మీ యొక్క ప్రాపర్టీస్ని మీరు రక్షించుకోండి. ఒకవేళ ప్రభుత్వం కంపల్సరీ చేయాలి రక్షించాలనుకుంటే కనుక వాళ్ళకి ఆల్టర్నేటివ్గా నివాస గృహాలను ఏర్పాటు చేసి వాళ్ళందరూ అల్లకు తరలించిన తర్వాతనే ఇలాంటి చర్యలు చేపట్టాలి అని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చెప్తా ఉన్నాం.